నాకు గోదావరి వరదలు వచ్చినంత వరకు నా దగ్గర ఉండింది. ఎందుకు చెప్తున్నానంటే ఇది బ్రహ్మజ్ఞాని. జ్ఞానాన్ని పొందిన తర్వాత అంతటా తానే వ్యాపించున్నాడు, సర్వత్రా తానే ఉన్నాడు అనేటువంటిది కేవలం శాస్త్రంలో చెప్పడం కాకుండా అనుభవించినటువంటి మహాత్ముల యొక్క సహచర్య భాగ్యం కూడా మనకుంది. అలాంటి మహాత్ములు చరించినటువంటి పుణ్యభూమి ఇది. కాబట్టి ఇది కేవలం మనం శాస్త్రాన్ని అర్థం చేసుకోవడమే కాదు, మహాత్ముల యొక్క అనుభూతులు కూడాను వాళ్ళకి అనుభూతిగా ఇది ఉంది అని మీకు నేను తెలియజేయడం అంతే, ఇంకే లేదు. సువరిత్యాదిత్యే మహ ఇతి బ్రహ్మణి. కాబట్టి మహ ఇతి బ్రహ్మణి సర్వాత్మా భవతి, సమస్తంలో తానే ఉన్నవాడు అయిపోతున్నాడు. ఇప్పుడు ఆప్నోతి, ఆప్నోతి పొందుతూ ఉన్నాడు. ప్రాప్నోతి ఏం పొందుతాడు? ఆప్నోతి పొందుతూ ఉన్నాడు. ఏంటి? ఆప్నోతి స్వరాజ్యం. స్వరాజ్యం ఆప్నోతి, స్వరాజ్యం ప్రాప్నోతి. స్వరాజ్య ఫలం ప్రస్తూయతే, ప్రకర్షణ స్తూయతే. స్వరాజ్య ఫలం ఏంటి? స్వరాజ్యం స్వరాట్ భావం. స్వరాజ్యం స్వరాట్ భావం. స్వయమేన రాజతే ఇది, తనకు తానే రాజు ఇంకొకటి లేడు. అది స్వరాజ్య ఫలం అంటే, రాజ్య ఫలం అంటే ఇప్పుడు ఉండే రాజ్యాలు కావివే. ఎందుకో తెలుసా? ఈరోజు రాజులుగా ఉంటారు, రేపు కూజాలు అయిపోతారు. మళ్ళీ ఈరోజు రాజాలు, రేపు కూజాలు. కానీ అది కాదు. ఇది స్వయమైన రాజతే, స్వయమేవ తనకు తానే. అంటే ఆయనకి మించినటువంటి రాజు మరొకటి లేడు అని అర్థం. స్వయమేవ రాజా పరమేశ్వర, ఇంకెవరు? కాబట్టి తనకు మించినటువంటి ప్రభువు మరొకడు లేడు అంటే, ఈ ప్రపంచంలో ప్రభువులు ఎంతమంది అయినా ఉండొచ్చేమో, కానీ తనకు మించిన ప్రభువు లేనివాడు ఎవడన్నా ఉంటే పరమేశ్వర, ఈశ్వర. కాబట్టి అటువంటి ఫలాన్ని పొందుతూ ఉండాడు. ఆత్మభావేన స్థిత్వా ఆప్నోతి స్వరాజ్యం ఇది. కాబట్టి ఎప్పుడైతే ఆత్మభావేన స్థిత్వా తానే ఆత్మస్వరూపంగా మారుతూ ఉన్నాడో, సామ్రాజ్య ఫలం ప్రాప్నోతి. స్వయమేవ రాజన్ ఈశ్వర తస్య భావ స్వరాజ్యం. తస్య భావ స్వరాజ్యం ఇది ప్రభుత్వం, ప్రభుతత్వం. ప్రభు ప్రభుత్వం, వ్యక్తి వ్యక్తిత్వం, ప్రభు ప్రభుత్వం. అట్లొచ్చింది ఈ ప్రభుత్వం కాదు. అంటే తనకు మించినటువంటి రాజు ప్రభు, మరొకడు లేనటువంటి వాడు ఈశ్వర. ఆప్నోతి స్వరాజ్యం, స్వరాజ్యం ఆప్నోతి. నెక్స్ట్ ఆప్నోతి మనసస్పతిం సర్వేషాం మనసాం పతి ఇది. ఆప్నోతి మనసః పతిం, మనసుకు పతి అవుతూ ఉన్నాడు, ప్రభు అవుతూ ఉన్నాడు. ఎవరి మనసుకి? స్వామీజీ నా మనసుకు నేను పతిని. నిజమే, ఎప్పుడు నా మనసును నేను నిగ్రహించగలిగితే. కానీ అట్లా కాదు ఆయన. సర్వేషాం మనసాం పతి, అందరి మనసులకి ఆయనే అధిష్టాన దేవత. కాబట్టి అందరి మనసులు పనిచేయడానికి ఏ చైతన్యం అయితే ఆధారంగా ఉందో ఆ చైతన్యం తానై ఉన్నాడు. అగ్నులకి ఎట్లాగైతే అధిష్టాన దేవత ఉందో అట్లాగే ఇక్కడ మనసు నడుస్తూ ఉందంటే, చైతన్య జ్యోతిష అవభాసి తస్య అత మనస మనన సామర్థ్యం. ఎక్కడన్నా విన్నారు ఇది? కేనోపనిషత్. అచ్చా, మనస మనన సామర్థ్యం. కాబట్టి మనసుకు మననం చేసేటువంటి సామర్థ్యం దేనివల్ల అయితే వస్తూ ఉందో, చైతన్య జ్యోతిష అవభాసితస్య మనస మనన సామర్థ్యం. కాబట్టి మనసు అలా ఆలోచించగలుగుతూ ఉందంటే ఏ చైతన్యం అయితే ఉందో, కాబట్టి ఆ చైతన్యాన్ని ఆధారం చేసుకొని ఆలోచించగలుగుతూ ఉంది కనుక మనసుకి పతి, మనసుకి పతి. ఎవరి మనసుకి? అందరి మనసులకి. సర్వేషాం మనసాం పతి ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి. వాక్పతి చక్షుష్పతి వాక్పతి వాచాంపతి వాచాంపతి వాక్కులకి తానే ఆధారమైనటువంటి వాడు. ఎందుకని? చైతన్యం ఉండడం వల్లనే వాక్కు కదులుతూ ఉంది. మళ్ళీ అదే మళ్ళీ కేనోపనిషత్తుకు వచ్చేసాం. అట్లాగే చక్షుషాంపతి, కాబట్టి కళ్ళు చూస్తూ ఉండే. ఎస్ చక్షుర్ నపశ్యతి ఏన చక్షుంశ పశ్యతి, తదేవ బ్రహ్మత్వం విద్ది తద్బ్రహ్మ అయం పురుష బ్రహ్మవిద్ తదేవ బ్రహ్మ.
కాబట్టి ఏది ఉండడం వల్ల కన్ను చూస్తూ ఉందో, కన్ను దేనిని చూడలేదో, ఏది ఉండడం వల్ల కన్ను చూస్తూ ఉందో, చక్షు సాంపతి శ్రోత్ర ప్రతి శ్రోత్రపతి పతి విజ్ఞానపతి శ్రోత్రాణం చ విజ్ఞానం చ పతి. కాబట్టి చెవులు వింటూ ఉన్నాయంటే ఏది ఉండడం వల్ల చెవులు వినగలుగుతూ ఉన్నాయో, కాబట్టి చెవులకు ఆధారమైనటువంటి అధిష్టాన దేవత శ్రోత్రాణం పతి విజ్ఞానాం చ పతి. ఎందుకని అనేకమైనటువంటి జ్ఞానాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి, అన్ని జ్ఞానాలు కూడా ఏ జ్ఞానంలో మిళితమై ఉన్నాయో, ఏ జ్ఞానం అన్నిటికీ ఆధారభూతంగా ఉందో విజ్ఞానాం చ పతి. ఏ తత్తతో భవతి, ఇవన్నీ అవుతూ ఉన్నాడు. అది తమాషా. స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతి ఆప్నోతి వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి. ఇంకా ఏతత్తతో భవతి తతః ఏతత్ భవతి. ఒకవేళ అలా కాకుండా ఇవే కాకుండా ఇంకేమన్నా ఉన్నాయనుకోండి, అవి కూడా అతను అయిపోయి ఉన్నాడు. అది తతః ఏతత్ భవతి. ఇంకేదన్నా ఉన్నాయనుకో, అన్నీ ఇక్కడ చెప్పలేదని అర్థం, ఇంకేం లేదు. కాబట్టి ఏవేవైతే ఉన్నావో అవన్నీ కూడాను ఏతత్ తతః భవతి, తను అది అవుతూ ఉన్నాడు. ఆకాశ శరీరం బ్రహ్మ, అది ఆకాశ శరీరం బ్రహ్మ. కాబట్టి ఆకాశము వంటి శరీరము గలవాడు, అది కాదు, అది ఆకాశవత్. ముఖ్యంగా ఏంటంటే ఆకాశం వంటి శరీరం కలిగిన వాడు అంటే ఈ ఆకాశం లాంటి శరీరం తనకుంది, ఆకాశం అంతటి వాడు అని కాదు అర్థం. ఏ రూపమైనా ఆకాశంలోనే కదులుతుంది, ఏ రూపమైనా ఆకాశంలోనే ఉంటుంది. ఇప్పుడు నేను నా రూపం మీకు కనిపిస్తుంది, నేను ఆకాశంలో ఉన్నాను, ఇదిగో అవకాశం ఇస్తూ ఉంది కనుక అవకాశ ప్రదాతృ ఆకాశ. పక్షి ఎగురుతూ ఉంది, ఆకాశంలో ఉంది. ఇదిగో ఈ మైక్ ఉంది, ఆకాశంలో ఉంది. ఈగ ఎగురుతూ ఉంది, ఆకాశంలో ఉంది. ఈగ రూపం మైక్ రూపం కాదు, మైక్ రూపం నా రూపం కాదు, నా రూపం పక్షి రూపం కాదు, పక్షి రూపం ఆవు రూపం కాదు, ఆవు రూపం మేఘం రూపం కాదు, మేఘం రూపం కొండ రూపం కాదు, కొండ రూపం నది రూపం కాదు, నది రూపం సముద్ర రూపం కాదు. శృతి మందిరంలో ఒక రూపం కానే కాదు, సరేనా? ఎన్ని రూపాల మధ్య, తయారు మధ్య ఇన్ని ఇక్కడ ఉంటూ ఉండినా ఈ రూపాలన్నీ ఆకాశంలో ఉన్నాయి. ఆకాశ రూపం తాను అన్నప్పుడు అన్ని రూపాలు తానైన వాడు, అది అక్కడ అన్ని రూపాలు తానైన వాడు అయినప్పుడు ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరుంది కదా, అన్ని పేర్లు తానైన వాడు. అది నీ నామ రూపములకు నిత్యజయ మంగళం. ఇదే అన్ని రూపాలు ఎప్పుడైతే తాను అయి ఉండాడో అన్ని నామాలు కూడా తాను అయి ఉండాడు. ఒక రూపం మరొక రూపం కాదు, ఆ రూపానికి సంబంధించిన నామం వేరే. కాబట్టి ఈ రూపం ఎప్పుడైతే ఆ రూపం కాదో, ఈ రూపానికి సంబంధించిన నామం ఆ రూపానికి సంబంధించిన నామం కాదు. కాబట్టి రూపాలు ఎన్నైనా అన్ని రూపాలు ఆకాశంలోనే ఉన్నాయి. నామాలు ఎన్నైనా శబ్దం, శబ్దం ఆకాశ స్వరూపం, అదే. ఆకాశం లేకపోతే శబ్దం రాదు కనుక ఆకాశ రూపం, కనుక నామం రూపం ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తానే అయి ఉన్నటువంటి వాడు సర్వాత్మ భవతి. సర్వాత్మ భవతి కనుక ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం. సత్యాత్మ సత్యం, ఏది సత్యం? యదస్తి తత్ సత్యం. ఇది ఒక అర్థం. కాలత్రయ ప్రతిష్టతి యత్ సత్, అదొక అర్థం. మూడు కాలాల్లో ఉండేది, మూడు కాలాల్లో లేకపోయినా ఉన్నది వ్యవహారికంగా సత్యం, పారమార్థికంగా సత్యం కాదు. ఇది ఇంపార్టెంట్. జగత్తు ఉంది అంటే అద్వైతం, జగత్తు లేదని చెప్పాల. జగత్తు సత్యం కాదు అన్నది. వ్యవహారిక సత్తా ఉంది, కుండ ఉందంటే కుండ లేదని చెప్పలేదు, కుండ ఉంది. కానీ కుండ ఒక కాలంలో ఉంటుంది, ఎందుకని ఒక కాలంలో వచ్చింది గనక. ఎప్పుడు ఉండేటువంటిది మృత్యుకేచ్చేవ సత్యం వాచారంభణో వికారో నామధేయం. అట్లాగే ఇక్కడ కాబట్టి ఉన్నప్పుడు అది సత్యమే. కాబట్టి మూర్త అమూర్త స్వరూపం సత్యాత్మ, ఏ రూపాలైతే మీకు కనిపిస్తూ ఉన్నాయో అవి అలా కనిపించకముందు ఏదైతే ఉందో, ఏ రూపాలైతే గోచరిస్తూ ఉన్నాయో ఇవి మళ్ళీ విలీనమైపోయిన తర్వాత ఏదిగా ఉంటుందో. కాబట్టి రూపం ఉన్నప్పుడు రూపానికి ముందు ఏదిగా ఉందో, రూపం తర్వాత ఏదిగా ఉంటుందో, రూపం ఉన్నప్పుడు ఏదిగా ఉందో, మూర్త అమూర్త, కనిపించేవి కనిపించనివి, విజిబుల్ ఇన్విజిబుల్, ఇదంతా కలిపి సత్యాత్మకతకే వస్తుంది. సత్యాత్మ అంటే భవతి. ప్రాణారామం మన ఆనందం. ప్రాణారామం ప్రాణేషు ఆరమణం క్రీడాయస్య,
క్రీడా యస్య ఆరమణం. కాబట్టి ప్రాణాలు నడుస్తూ ఉండే కదా, ప్రాణాలు నడుస్తూ ఉండే. ఆ ప్రాణాలు నడవడానికి ఆ ప్రాణంలో ఏ చైతన్యం అయితే క్రీడా యస్య క్రీడిస్తూ ఉందో, ఆడుకుంటూ ఉందో, ఆరమణం ఆడుకుంటూ ఉంది హాయిగా, అది తన స్వరూపం, మన ఆనందం. కాబట్టి మనసు ద్వారా కూడా నువ్వు ఏదన్నా ఆనందాన్ని పొందితే ఇది మీకు ఆనందవల్లిలో వస్తుంది. ఆనందవల్లిలో అది ఇంకా చాలా తమాషాగా ఉంటుంది. 50 గ్రాముల ఆనందం, 100 గ్రాముల ఆనందం, 500 గ్రాముల ఆనందం, ఇట్లా 3 కిలోల ఆనందం, 4 కిలోల ఆనందం, ఇంద్రానందం, బ్రహ్మానందం, రకరకాలైన అది ఒక పెద్ద చాప్టర్ అది ఆనందం. అర్థమవుతుంది, అప్పుడు తెలుస్తుంది. కాబట్టి మనసు ఉంది అనుకోండి, దానికి కూడా కొద్ది గొప్ప ఆనందం ఉంది కదా, మానసిక ఆనందం. ఆ మానసిక ఆనందానికి ఆనందం ఇది కూడా తానే, తను ఉంటేనే ఆ మనసు ఆనందించేది, లేకపోతే లేదు. ఒకవేళ ఆశించినటువంటి వస్తువు లభ్యమైతే తృప్తిగా ఉందనుకోండి, అది మనసులో ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం దేనికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. ఇది ఉంటేనే అది ఆనందం. కనుక మనసుకు అధిష్టాన దేవతగా ఉండి మనసును ఆనందింపజేస్తూ ఉంది కనుక మన ఆనందం ప్రాణారామం, మన ఆనందం. తర్వాత శాంతి సమృద్ధం, శాంతి సమృద్ధం, శాంతిశ్చ సమృద్ధంచ, శాంతి సమృద్ధం ఇది. కాబట్టి శాంతి ఏదో ఒక్కొక్కసారి మనకు శాంతి ఉంటుంది, కానీ సమృద్ధంగా ఉండదు, పూర్ణంగా ఉండదు, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది శాంతి. అట్లా కాకుండా పూర్ణ శాంతి, శాంతి సమృద్ధం అమృతం, నశించినటువంటిది అది కూడా. కాబట్టి మనకు శాంతి కలుగుతూ ఉంటుంది, అది నశించిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ కలిగేటువంటి శాంతి బ్రహ్మవిధుడు, ఎవడైతే ఈ అహంగ్రహోపాసనలో స్వరూపాన్ని తెలుసుకున్నాడో అటువంటి బ్రహ్మవిధుడు తానే సర్వాత్మ భవతి, సమస్తం తానే అవుతూ ఉన్నాడు గనక ఈయనకు కలిగేటువంటి శాంతి, సమృద్ధమైనటువంటి శాంతి, పూర్ణమైనటువంటి శాంతి నశించేటువంటిది కాదు. అక్షయం, అక్షయం ఇది ప్రాచీన యోగ్యోపాస్వా ఇది. ఈ విధంగా ప్రాచీన యోగ్య ఉపాస్వా అదడ ఇది ప్రాచీన యోగ్యోపాస్వా, శిష్యుడి పేరు అది. అది ప్రాచీన యోగ్య, ఎంత పది మంచి పేరు. హే ప్రాచీన యోగ్య ఉపాస్వ, ఉపాసించు అని. ఇంకొకటి ఏంటంటే ప్రాచీన యోగ్య అంటే చాలాకాలంగా నిరంతరం సనాతనంగా వస్తూ ఉన్నటువంటి ఈ ఉపాసన ఏదైతే ఉందో దీనిని ఉపాసించు అని చెప్పడం మరొక మార్గం. ప్రాచీన యోగ్య అంటే వేదం అని కూడా అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ప్రాచీన యోగ్యం అక్కడే ఉంది, సనాతనమైనటువంటి జ్ఞానం అంతా కూడా అక్కడే ఉంది. కానీ ఇక్కడ మాత్రం వాస్తవానికి ప్రాచీన యోగ్యోపాస్వ ఇది, ప్రాచీన యోగ్యోపాస్వ, ప్రాచీన యోగ్య ఉపాస్వ. అబ్బాయి ప్రాచీన యోగ్య ఉపాస్వ, దీన్ని ఉపాసించు నాయన. నెక్స్ట్ పృథివ్యంతరిక్షం ద్యౌర్దిశోవాంతర దిశాః అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమా నక్షత్రాణి ఆపవోషధయో వనస్పతయ ఆకాశ ఆత్మా ఇత్యధిభూతం అథాధ్యాత్మం ప్రాణో వ్యానోపాన ఉదాన సమానః చక్షుశ్రోత్రం మనోవాక్త్వక్ చర్మమాగం సగ్గస్నావాస్తి మజ్జా ఏతదధివిదాయ ఋషిరవోచత్ పాంతం వాయిదగం సర్వం పాంక్తేనైవ పాంక్తగ్గం శృణోతీతి ప్రాంక్తగ్గ స్పృణోతీతి పాంక్తేనైవ ప్రాంక్తగ్గ స్పృణోతీతి
స్పృణోతి ఇతి. పృథివీ అంతరిక్షం ద్యోహో దిశ అవాంతర దిశ ఇతి. అక్కడ చూడండి, పృథివీ భూమి, అంతరిక్షం నేను ఇది బాగా తమాషా అర్థం చేసుకుని నిన్నట్లాగా పృథివీ ఇది ఇది అయిపోతే ఇంకొక ఉపాసనమే ఉంది మీకు, ఓంకార ఉపాసన రేపు, అందువల్ల ఇది అర్థం చేసుకోండి. ఇది హిరణ్య గర్భోపాసన, హిరణ్య గర్భ ఇది చాలా ఇంపార్టెంట్. పృథివీ భూమి, అంతరిక్షం అంతరిక్ష లోకం, ద్యౌహో స్వర్గలోకం, ఇంకేమున్నాయి దిశ, దిశలు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అవి, అవాంతర దిశ వాయువ్యం ఆగ్నేయం ఈశాన్యం ఇవి, సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఇవి ఉండలే వాస్తు అవి అవాంతర దిశ, దిశ అవాంతర దిశ. దిశలు అంటే నాలుగు, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, అవాంతర దిశలు ఈ నాలుగు, సరేనా ఇంకేం లేదు. అట్లాగే ఇప్పుడు ఇవి ఏమి చూసుకోండి, పృథివీ అంతరిక్షం స్వర్గం దిశలు దశలు దిశలు అవాంతర దిశలు ఐదేనయ్యా పాంక్తం, అది పాంక్తేనైవ పాంక్తం బాగా అర్థం చేసుకోండి. ఇది పంక్తి అనేది తెలుసా, పంక్తి ఏంటది అబ్బా అది తెలియకుండా ఉంటుంది, అందుకని నేను తెలిసిన దాని నుంచి తెలియని దానికి ఏది బాగా అర్థమవుతుంది అంటే పంక్తి తెలుసు స్వామి. ఎందుకని ఈ వారం అంతా అవే ఉన్నాయి, భోజనాలు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు, మొదట పంక్తిలో మేము కూర్చునేవాళ్ళం, కూర్చో వరుస వరుస, సరేనా. కానీ ఛందోపి దశమం సీరియస్, ఛందస్సులో పంక్తి అనేటువంటిది ఏంటంటే ఐదు అక్షరాలు కలిసి ఉండేటువంటిది ఒక పంక్తి, ఐదు అక్షరాలు. ఎందుకంటే మొన్న సంధిని గురించి చెప్పాడు చూచారా, ఎందుకని పిల్లలకు సంధి తెలుసు కనుక సంధిని ఆధారం చేసుకుని ఉపాసన చెప్పాడు. ఇప్పుడు పంక్తి, పంక్తి అంటే ఐదు అక్షరాలు కలిసి ఉంటే ఒక పంక్తి, సరేనా. ఒక లైన్కి ఇటువంటి రెండు ఉంటాయి, అందువల్ల ఛందస్సులో ఛందోసి దశమం పది అంటే ఐదు అక్షరాలు ఫైవ్ సిలబల్స్ ఒక పంక్తి, తర్వాత ఫైవ్ సిలబల్స్ ఇంకొక పంక్తి, ఈ రెండు కలిసి పది సిలబల్స్ అయినాయి, ఇది ఒక లైన్, దీన్ని పంక్తి అంటారు, సరేనా. రెండు పంక్తి కలిసి రెండు పంక్తులు కలిస్తే ఒక లైన్, ఇది ఛందస్సు, ఛందస్సు ఇది. శిక్ష ఇప్పుడు షడంగాల్లో వచ్చింది కదా మనకు వేదాంగాల్లో, శిక్ష వ్యాకరణం ఛందస్సు జ్యోతిషం నిరక్తం కల్పం అర్థమవుతుందే, దాంట్లో ఛందస్సు ఉంది కదా ప్రోసడి, ఛందస్సు ఉంది. ఆ ఛందస్సులో ఇప్పుడు మీరు మన విష్ణు సహస్రనామం చేసేటప్పుడు పారాయణం భగవద్గీత చేసే అనుష్ఠుప్ ఛంద అంటారు కదా, అనుష్ఠుప్ ఛందస్సు, త్రిష్ఠుప్ ఛందస్సు పంక్తి ఛందస్సు ఇది, ఇది కూడా పదం, ఉష్ణిక్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు, గాయత్రి ఛందస్సు, గాయత్రి మీటర్ ఆ ఛందస్సులోనే రాస్తారు, అది ఉష్ణిక్ అనుష్ఠుప్ త్రిష్ఠుప్ బృహతి ఛందస్సు జగతి ఛందస్సు పంక్తి ఛందస్సు, ఇన్ని ఛందస్సులు ఉన్నాయి. ఇటువంటి వాటిల్లో చట్రాల్లో బిగించి మనకు శాస్త్రాన్ని అందించారు. కాబట్టి ఇప్పుడు భగవద్గీత ఉందనుకోండి, అనుష్ఠుప్ ఛందస్సు త్రిష్ఠుప్ ఛందస్సు రెండు కనపడతా ఉన్నాయి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అనుష్ఠుప్ ఛందస్సు, త్రిష్ఠుప్ ఛందస్సు ఏం చెప్పండి, ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామిక. ఓకే, కాబట్టి ఆ రెండు ఛందస్సుల మీద నడిచింది. అట్లాగే కొన్ని గాయత్రి ఛందస్సులో ఉంటాయి, త్రిష్ఠుప్ ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సు గాయత్రి ఛందస్సు పంక్తి ఛందస్సు, సరేనా. ఇవన్నీ కూడా ఛందస్సులు, బృహతి ఛందస్సు జగతి ఛందస్సు పంక్తి ఛందస్సు. కాబట్టి ఈ పంక్తి ఛందస్సులో ఐదు అక్షరాలు ఐదు సిలబల్స్ కలిసి ఒక పంక్తి, ఐదు సిలబల్స్ ఒక పంక్తి, కాబట్టి రెండు పంక్తులు కలిస్తే ఒక లైన్ వస్తుంది, అది ఆ ఛందస్సు. ఇప్పుడు అంటున్నాడు అబ్బాయి మీకు ఛందస్సు కూడా చెప్పాను కదా, ఇప్పుడు శిక్షాంభ్య అది చెప్పాడు కదా,
సెట్స్ అయిపోయింది.